హ్యాష్టాగ్ ఆస్ డాక్టర్ జాన్ వాట్సన్ టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మణికంఠ ఏ సార్, హెయిర్ లాస్కి డాక్టర్కి కన్సల్ట్ చేస్తే పిఆర్పి చేయించుకోమన్నారు. పిఆర్పి చేయించుకుంటే ఇది పర్మనెంట్ ఆర్ నాట్, ప్లీజ్ టెల్ మీ సార్. మీకు హెయిర్ లాస్ అవుతుంది అంటే ఫస్ట్ మీకు ఎప్పుడైనా కూడా మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత దెన్ మీ హెయిర్ గ్రోత్ని బట్టి, మీ స్కాల్ప్ రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ని బట్టి మీకు అవసరమైతే పిఆర్పిని కానీ స్టెమ్ సెల్ని కానీ డెర్మరోలర్ని కానీ సజెస్ట్ చేస్తారు. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒకవేళ మీ హెయిర్ ఫాల్ చాలా సింపుల్ హెయిర్ ఫాల్ అనుకోండి, ఈ పిఆర్పి వల్ల కానీ స్టెమ్ సెల్ వల్ల కానీ డెర్మరోలర్ వల్ల కానీ మెడికేషన్ వల్ల కానీ ఇంప్రూవ్ అయిన హెయిర్ పర్మనెంట్గానే ఉంటుంది. అలా కాకుండా మీకు ఫాలో అవుతున్న హెయిర్ బట్టతలకు సంబంధించి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకోండి, అటువంటి సిచ్యువేషన్లో మీరు వాడుతున్న పిఆర్పి కావచ్చు లేదా అదే ట్రీట్మెంట్స్ కావచ్చు, వాడినంత వరకే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి అవి ఆపేసిన తర్వాత ఆటోమేటిక్గా స్లోగా మళ్ళీ హెయిర్ ఫాల్ అయ్యే అవకాశం ఉంది. దానికి పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారంటే ఆ హెయిర్ మంచిగా గ్రో అవుతాయి, అవి కట్ చేసినా మీరు జుట్టు పీకేసినా మళ్ళీ ఆ ఏరియాలోంచి హెయిర్ గ్రో అవుతాయి. ఇది ఒక పర్మనెంట్ సొల్యూషన్.